టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్. నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మిగతా వార్తలకు వెళ్తే, తిరుమల లడ్డు వివాదం నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు జరపాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫొరెన్సిక్ ఆడిట్ జరపాలన్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదన్న ఈవో వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. నిరాధార ఆరోపణలతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, అందుకే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ఇవాళ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి టీటీడీకి సంబంధించింది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కూడా సుప్రీంని ఆశ్రయించిన విషయం తెలిసిందే, అది వాళ్ళకి విచారణకి వస్తుందన్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తిరుమల లడ్డు వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరపబోతోంది. ప్రధానంగా లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో అలజడి మొదలైంది. అయితే అసలు ఆ నెయ్యిని వాడనే లేదని ఈవో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ఒకలా, ఈవో మరొకల, రెండు నాలుగుల ధోరణితో ప్రభుత్వం మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అంశం పైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని వైఎస్ఆర్సిపి భావిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ తో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారణ జరపబోతోంది. ఈ రోజు కేసు విచారణ జాబితాలో 63వ కేసుగా ఇది లిస్ట్ అయింది. సో బహుశా మధ్యాహ్నం తర్వాత కేసు వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఈ వివాదానికి తెరదించేందుకు ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే మొత్తం దర్యాప్తు జరగాలి. ఒక స్వతంత్ర దర్యాప్తు జరిగితే తప్ప ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు, నెయ్యిలో ఉన్నటువంటి నిజానిజాలు నిగ్గు తెలియటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ మేరకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వీటితో పాటు మరొక రెండవ ప్రధాన అంశం, అసలు ఎన్డీడీబీ ల్యాబ్స్ పంపించినటువంటి నెయ్యి, ఈ అలాగే పంపించే ఇతర నెయ్యి, టెస్ట్ చేసినటువంటి, రిజెక్ట్ చేసినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి విషయాలను నిగ్గు తెలిసేందుకు కూడా దీనిపైన ఒక ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరగాలని విజ్ఞప్తి చేశారు. సో అన్ని అంశాలపైన విచారణ జరిపేందుకు ఫుడ్ ఎక్స్పర్ట్స్, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి హెడ్ చేయాలన్నది ప్రధానంగా పిటిషన్ లో చేస్తున్నటువంటి అభ్యర్థన. అయితే వెంకటేష్, ఆరోపణలు చేసిన వాళ్ళు సిట్ దర్యాప్తు అంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలంటున్నారు, ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? అలాగే ఏదైతే వెనక్కి పంపారో ఆ షో కాజ్ నోటీస్లో జంతువుల కొవ్వు కలిసిందనే అంశమే లేకుండా ఇచ్చిన అంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచబోతున్నారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈవో ఎన్నిసార్లు తన మాట మార్చారో, అలాగే రీసెంట్ గా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి దాంట్లో కూడా ఈ జంతువులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా లేదు. సో ఈ టీటీడీ ఈవో చేస్తున్నటువంటి కామెంట్స్, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కామెంట్స్ అన్ని కూడా చాలా భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మురద జల్లేందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేపథ్యంలో రాజకీయ దురుద్దేశాల పైన కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి సంఘ్ పరివార్ సంస్థ విశ్వ హిందూ పరిషత్ కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని మన ఇంటర్వ్యూలో వ్యక్తం చేశాడు. విశ్వ హిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ పైన నమ్మకం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేస్తుంది కాబట్టి సిట్ కాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలంటే సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ కూడా చెప్తుంది. సో ఆ నేపథ్యంలో ఈ మొత్తం ఒపీనియన్ అంతా కూడా సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది. ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది భక్తులంతా కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓకే వెంకటేష్.